హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమ్మకి అత్త అండి. నేను రుచిత. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అండ్ మీరందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయిపోయిందండి ఈసారి, ఎందుకంటే నేను అన్నయ్య వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఉందని చెప్పాను కదా, ఆ పెళ్ళికి అయితే వెళ్ళాను. ఇంకా ఆ హడావిడి వల్ల అక్కడ కుదరలేదు, ఫోన్లో సిగ్నల్స్ అవి లేకపోవడం అది కొంచెం చాలా ఇబ్బంది అయింది. అందువల్ల అయితే నేను పెట్టలేకపోయిన వీడియోస్. అండ్ ఇంకా మేము ఎలా వెళ్ళాము ఏంటి అనేది అయితే మీకు వీడియో పెట్టేస్తాను, ఎక్కడ ఏంటి అనేది చెప్తాను, చూసేసేయండి. ఇంకా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా నేనైతే నైట్ బయలుదేరానండి. నాకు నైట్ ట్రైన్ ఉండేది, ఆ ట్రైన్కి అయితే బయలుదేరాను. నైట్ టైం కదా, ఇంకా బస్సుకి వెళ్ళి బస్ నుంచి మళ్ళీ ట్రైన్కి వెళ్ళానండి. మార్నింగ్ అందరూ మా వాళ్ళందరూ గుంటూరు వచ్చేస్తారు, అక్కడ వాళ్ళకి నేను కలవాలన్నమాట. అందరం కలిసి అక్కడి నుంచి బయలుదేరుతాము. ఇంకా ఆ రోజు అయితే వర్షం అండి, ఫుల్గా మేడ్చల్లో మొత్తం వర్షం. వెళ్తానో వెళ్ళనో లాస్ట్ మినిట్ వరకు క్యాన్సిల్ అయిపోతానేమో అనుకున్నాను, కానీ తగ్గింది. అలాగే బస్సెస్ కూడా చాలా విసిగించాయి, రాలేదు. ఇంకెలాగో మొత్తం మీద నేనైతే బస్సు ఎక్కేసాను. ఈ తాడ్బండ దగ్గర అండి మందిరాలు అవి బాగా చేస్తారు, చాలా బాగుంటాయి. రకరకాల దేవుడి మందిరాలు అవి ఉంటాయి. ఇంకా నైట్ కదా చాలా షాప్స్ అయితే బంద్ ఉన్నాయి. ఒక్క షాప్ ఉంటే నేను అలా వీడియో తీసానన్నమాట బస్సులో నుంచి. ఆ రోజు ట్రాఫిక్ కూడా ఫుల్ ట్రాఫిక్ అయిపోయిందండి, చాలా లేట్ అయ్యింది స్టేషన్కి వెళ్ళే వరకు. అంటే చాలా టైం ఉంది ట్రైన్కి, ఎప్పుడో 11:30కి ట్రైన్ అండి. అందువల్ల టెన్షన్ అయితే ఏం పడలేదు, ఇంక చాలా టైం ఉందిలే, అక్కడికైనా వెళ్ళి కూర్చోవడమే కదా అనేసి ఇంకా అలా అయితే జర్నీ స్టార్ట్ అయిందండి. ఏరియాలో అయితే చాలా పెద్ద వర్షం పడ్డదంటండి, న్యూస్లో కూడా అది చెప్పారు. అవసరమైతే తప్ప బయటికి రావద్దు అని భయపడ్డాను, ఇక్కడ ఎలా ఉంటుందో ఏంటో అనేసి. కాకపోతే సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళే రూట్లో అయితే అసలు వర్షం లేదండి, పడి తగ్గిపోయింది. మాకు మేడ్చల్లో అయితే చాలా పెద్ద వర్షం ఉరుములు అది బాగా ఉండే, కానీ నేను బస్సు ఎక్కేసరికి అయితే అక్కడైతే వర్షం లేదు. ఇంకా పోనీలే అని అనిపించింది, భయపడ్డాను. బస్సు దిగి స్టేషన్కి ఎలా వెళ్ళాలి లోపలికి, తడిసిపోతానేమో అనేసి. కాకపోతే వర్షం అయితే లేదు. స్టేషన్కి అయితే వచ్చేసానండి నేను. స్టేషన్ బయట చూసారా, జనాలు అయితే చాలా చాలా అంటే చాలా జనాలు ఉన్నారండి. అసలు నేను అనుకోలేదు అంత జనాలు ఉంటారని, ఎందుకంటే దసరా హాలిడేస్ అదే రోజు నుంచి ఇచ్చేశారు అందుకని చెప్పేసి. ఇంకా అందరూ ప్రయాణాలు అయినట్టున్నారు, ఫుల్ అయితే స్టేషన్ అయితే ఖాళీ లేదు, అంత జనాలు అయితే ఉన్నారు. కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు, వెయిటింగ్ హాల్లో కూడా ఖాళీ లేదు. ఇంకా బయటనే వచ్చి ఒక దగ్గర పక్కన అయితే కూర్చొని ఉన్నాను. నా ట్రైన్కి అయితే ఇంకా టైం ఉంది ట్రైన్ రావడానికి, అందుకని చెప్పేసి అయితే ఒక దగ్గర కూర్చొని ఉండిపోయానండి. ఇంకా నేను ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేస్తుందండి, చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత వస్తుంది. ఇంకా ఎక్కి పడుకోవాలి అనుకున్నాను, కానీ గుంటూరులో దిగాలి కదా, మళ్ళీ అక్కడ మిస్ అయిపోతానేమో స్టేషన్ అని చెప్పేసి ఫోన్ అలారం పెట్టుకున్నాను. కానీ మధ్య మధ్యలో అలా ఎగుస్తూనే ఉన్నాను, నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు ఆ టెన్షన్కి. ఇంకా నేను దిగేసరికి అయితే మా వాళ్ళందరూ అక్కడ రెడీ ఉన్నారండి, నాకంటా ఒక 20 మినిట్స్ ముందు వాళ్ళు దిగారు. అగోండి మా భయ లగేజీలన్నీ మా వాళ్ళయ్యే, అమ్మాయిని అయితే వెయిటింగ్ హాల్లో రెడీ చేస్తున్నారు పెళ్లి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి. ఇంకా వాళ్ళు బస్సు పంపిస్తామని చెప్పారంటండి, అక్కడికి బస్సు వస్తుంది రైల్వే స్టేషన్కి. ఇంకా మేమైతే బస్సు ఎక్కి కూర్చున్నామండి, ఎవరి లగేజ్లు వాళ్ళు పట్టుకొని అమ్మాయిని అయితే రెడీ చేసి తీసుకొస్తున్నారు మా మేనకోడల్ని. వాళ్ళకి కారు పంపించారండి, పెళ్ళికూతురుతో పాటు ఒక ఇద్దరు ముగ్గురికి కారు పంపించారు. వాళ్ళైతే కారు ఎక్కేస్తారు.
ఇంకా మేమందరం అయితే బస్సులోనే సరదాగా వెళ్ళిపోతాం. నేను వీడియో తీస్తానంటే వచ్చి తీసిందండి. వీడు మక్క కొడుకు, వీడు పెద్ద కోతి. మా ఊళ్ళందరూ కోతులేలేండి, ఇలాంటి ఆటల్లో బాగా అల్లరి చేస్తారు. ఇంకా అలా సరదాగా ఉంటేనే కదా బాగా అనిపిస్తుంది. రోడ్డు పక్కన పూలు అమ్ముతుంటే తీసుకున్నామండి. ఆ కవర్ 10 రూపాయలు అంట. అసలు ఎంత బాగున్నాయో పూలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా మార్కెట్లో కూడా ఏదో కొనేది ఉందంట, మార్కెట్లో ఆపుతామన్నారు బస్సు. అయితే బస్సు ఒక దగ్గర ఆపి టీలు తీసుకొచ్చారండి. ఇంకా 30 కిలోమీటర్లు వెళ్ళాలి, గంటసేపు కదా, ఎవరు ఏం తాగలేదు, అందుకని చెప్పి సైడ్కి ఆపి టీ అయితే అందరికీ తీసుకొచ్చి ఇచ్చారు. వీళ్ళంతా ఫ్యామిలీలో ఒక 50% మాత్రమేనండి, ఎందుకంటే దూరం కదా. ఇంకా పిల్లల్ని వాళ్ళని ఎవరిని తీసుకురాలేదు, చాలామంది ఇంకా రాలేదు, మేము మాత్రమే వెళ్తున్నాము లిమిటెడ్గా, అందుకని చెప్పి చాలా తక్కువ మందే వచ్చారు. ఫ్యామిలీకి ఒకరు ఇద్దరు అలా వెళ్ళాము. తర్వాత అయితే మార్కెట్లో పని ఉందని చెప్పి బస్సు సైడ్కి ఆపారండి. ఇవో తమలపాకులు అవి తీసుకోవాలని చెప్పి మార్కెట్లోకి వెళ్ళాము. అసలు గుంటూరు మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ ఉందండి. ఫ్రూట్స్ అయితే చాలా బాగున్నాయి, పొద్దు పొద్దున్నే కదా అందుకనో ఏమో, అవి చూడండి బత్తాయిలు అవి ఎంత బాగున్నాయో, అన్నీ చాలా రకాల. హోల్సేల్ మార్కెట్ అంట అది, చాలా మార్కెట్ అయితే చాలా పెద్దగానే ఉంది. తర్వాత మళ్ళీ మాకు పూలు కనిపించాయండి, పూలు అయితే తీసుకున్నాం మళ్ళీ. వాళ్ళేమో వీడియో తీయండి మాకు కూడా అనేసి అంటున్నారు. ఇక్కడంతా ఫిషెస్ అమ్ముతున్నారండి, లైవ్ ఫిషెస్. 100 రూపీస్ కిలో అంట. మాకు ఇక్కడ హైదరాబాద్లో అయితే 250 రూపాయలు మేడ్చల్లు లైవ్ ఫిష్ అయితే. అక్కడ చూడండి 100 రూపాయలేనంట. రొయ్యలు అన్నీ అమ్ముతున్నారు, నాటుకోళ్ళు అన్నీ ఉన్నాయండి. మొత్తం మార్కెట్ అయితే చాలా పెద్దగానే ఉంది, తిరగాలి కానీ ఓపిక. ఇంక ఇటువైపు అయితే అన్ని ఆకుకూరలు, అరటిపళ్ళు ఉన్నాయండి. అరటిపళ్ళు అయితే చాలా బాగున్నాయి. చక్కెరకేళి, అమృతపాణి మేము రేటు కూడా అడగలేదులేండి, ఎందుకంటే మోసుకెళ్ళలేం కదా అనేసి 2 గెలలు అయితే తీసుకున్నారు. అమ్మాయికి కన్యాదానం అది ఇచ్చేటప్పుడు కావాలి కదా అని చెప్పేసి 2 గెలలు అయితే తీసుకున్నారు. మాకైతే హైదరాబాద్లో ఇక్కడైతే దొరకవండి, సిటీస్లో ఉంటే ఉండొచ్చు కానీ మేడ్చల్లో అయితే దొరకవు.
ఒకటి తిన్నా సరిపోతుంది అరటిపళ్ళు. నాటు అరటిపళ్ళు అయితే ఎప్పుడైనా రిలయన్స్లో పెడతాడు, బయట అయితే దొరకవండి అవి కూడా. మా దత్తబాబు అండి, హాయ్ చెప్తున్నాడు మా అక్క వాళ్ళ మనవడు. ఈ స్వామికి అయితే 10 రూపాయలు పూలు కొని పెట్టారండి బస్సులో వెంకటేశ్వర స్వామికి. స్వామి అయితే నిండిపోయారు, అన్ని పూలు వచ్చినాయి. మా అన్నయ్య అండి, పెళ్ళికూతురు వాళ్ళ నాన్న అందరినీ టిక్కెట్లు ఇవ్వండి అని చెప్పి సరదాగా అడుగుతున్నాడు. మాదంతా ఒకటే ఫ్యామిలీ పాస్ అని చెప్పాము. ఇలా సరదాగా అయితే మా జర్నీ అవుతూ ఉందండి. మొత్తం మిరప చేనే ఉందండి. మేము వెళ్తున్న దారి పొడుగు మొత్తం కూడా మిరప తోటే. గుంటూరు ఫేమస్ కదా మిరప మిర్చి అదన్నమాట. ఇంకా మేమైతే ఊర్లోకి ఎంటర్ అయిపోయామండి, వచ్చేసాము. ఒక 34 కిలోమీటర్ల తర్వాత వచ్చామండి. పెద్దగుట్టపాడ అంట ఊరు పేరు. గుంటూరు నుంచి 33-34 కిలోమీటర్లు అయితే ఉంది. ఊరైతే బాగుందండి, బాగా పల్లెటూరు ఏమీ కాదు. షాప్స్ అవి అయితే ఉన్నాయి, ఇల్లులు అయితే చాలా బాగున్నాయి. పెద్ద పెద్ద ఇల్లులు అవి ఉన్నాయి అక్కడ. ఊరైతే మాకైతే నచ్చేసింది, చాలా బాగానే ఉంది ఊరు కూడా. ఇంకా అది ఆ టెంట్ వేసి ఉన్నదైతే అబ్బాయి వాళ్ళ ఇల్లు అండి. దాని ఎదురుగుండానే అందరికీ విడుదల అయితే ఇచ్చారు. పెళ్ళికూతురికి వేరే దగ్గర ఇచ్చారండి, వాళ్ళ చిన్నత్తగారి ఇల్లు అంట అది, అక్కడ ఇచ్చారు పెళ్ళికూతురికి. ఇక్కడ మాత్రం మిగతా వాళ్ళందరికీ మాకందరికీ కూడా విడుదల ఇదే ఇచ్చారు. ఇంకా ఈ పూలు చూడండి, గడ్డి పూలు ప్రతి ఇంటి ముందు కూడా ఇలాగ అందంగా పెంచుకుంటున్నారండి, చాలా బాగున్నాయి. అయితే నాకైతే బాగా నచ్చేసాయి, కలర్ఫుల్గా అనిపించినాయి. ఇంక ఈ వీడియో కంటిన్యూషన్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో పెడతానండి, ఎందుకంటే మొత్తం లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా ఒకే దాంట్లో, అందుకని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూషన్ వచ్చేస్తుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మా ఇంటి పెళ్ళిని మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను. ఓకేనా, నమస్తే.